ఈ మధ్యకాలంలో గోడచారి సినిమాలు తెలుగులో కూడా వచ్చిన తర్వాత ఈ రహస్య బంకర్ల లాంటి అంటే ఆ ఏజెంట్ డిటెక్టివ్ తన కన్నో తన వేలో తన చెయ్యో పెడతే తప్పించి తలుపు తెరుచుకోనటువంటి గేట్లు చూస్తున్నాం. నిజంగా అట్లా ఉంటాయో లేదో ఎవరికి తెలియదు. సిబిఐలోను ఈడీలోను ఇట్లాంటి వ్యవహారాల్లో పై పైన మనకు కనబడేటప్పుడు నార్మల్ పోలీసింగ్కి కొంచెం పెద్దోళ్ళుగా కనబడుతుంటారు. రా లాంటి వాటి దగ్గర ఉండొచ్చు అంటారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. సినిమాల్లో డిటెక్టివ్లో మాత్రమే చూసాం. బట్ ఇప్పుడు అలాంటి బంకర్లను మాత్రం యూరోపియన్ యూనియన్ మాత్రం నిర్మించుతోంది. తాజాగా సూపర్ సెక్యూర్డ్ బంకర్స్ యూరోపియన్ యూనియన్ చేస్తోంది హై లెవెల్ డిస్కషన్స్ కోసం. ఒక్క బంకర్ $8.1 బిలియన్ ఖర్చు పెడుతోంది ఒక్కొక్క బంకర్కి. ఇట్లాంటివి దాదాపు 8 నిర్వహిస్తారట. 27 దేశాలకు సంబంధించినటువంటి దౌత్యవేత్తలు సైన్యం రహస్య భేటీలు జరపాలంటే ఇవాళ రష్యా ఈ హ్యాకింగ్లు ఎక్స్పర్టైజేషన్ ఉంది, చైనాకి హ్యాకింగ్లు ఎక్స్పర్టైజేషన్ ఉంది కాబట్టి, అలాగే ఈ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు కూడా హ్యాకింగ్లు ఎక్స్పర్టైజేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ స్పెషల్ బంకర్స్ ఏర్పాటు చేయాలన్నటువంటి కాన్సెప్ట్ని ఫైనలైజ్ చేసుకున్నారు. అక్కడికి కేవలం పర్మిటెడ్ పర్సన్స్ మాత్రమే అలౌడ్ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఒక సరికొత్త కండిషన్తో కూడినటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఆ లోపలికి ఎలాంటి ఎక్విప్మెంట్ అనుమతించకుండా ఆ లోపల వాళ్ళ సమావేశం కానీ నిర్ణయాలు కానీ బయటకి పొక్కనీయకుండా ఒక్క పేపర్ కూడా బయటికి రానియకుండా జాగ్రత్తగా చేయాలన్నటువంటి ప్రయత్నాలకి తాజాగా యూరోపియన్ యూనియన్ ముందుకు వచ్చింది. మరి ఏ మేరకు మూవ్ అవుతుందో చూడాలి.